చీపురు గుర్తు పార్టీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో చూపించిన జోరు ఈవీఎంలలోనూ చూపిస్తే కేజ్రీవాల్ కొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా మూడోసారి కేజ్రీవాల్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో జోరు చూపించిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లోకి వచ్చేసరికి మాత్రం డీలా పడుతోంది. ఢిల్లీ ఫలితాలతో మరోసారి అది రిపీట్ అయినట్టుగా కనిపిస్తోంది. ట్రెండ్స్ ను బట్టి చూస్తే గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే బీజేపీ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత దాదాపు 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది బీజేపీ. అటు కాంగ్రెస్ ఈసారి ఖాతా తెరిచేలా కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, ఏంటి అప్డేట్? ట్రెండ్స్ చూస్తుంటే 39 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్ లో కనబడుతుంది సౌమ్య, 15 స్థానాల్లో బీజేపీ. సో 54 స్థానాలకు సంబంధించిన అప్డేట్స్ ఇప్పటివరకు వచ్చాయి. రకరకాల ఛానల్స్ రకరకాలుగా చూపిస్తున్నాయి, బట్ ఓవరాల్గా చూసుకుంటే 40-15, దాదాపు 40 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, 15 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉంది. ఇంకా 15 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ తెలియాల్సి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే అంటే ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ 50, బీజేపీ దాదాపు 19 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నట్టు, లేకపోతే అధిక ఆ స్థానాలు సాధించే విధంగా ఉంటున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే లీడింగ్ మనకు కనబడుతుంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే ఈసారి ఖాతా ఓపెన్ చేస్తుందా లేదా అనే డౌట్ చివరి వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ ఓటు బ్యాంక్ 5% కూడా క్రాస్ అవుతుందా లేదా అన్న సందేహం ఉంది. చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా కూడా పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే 15 సంవత్సరాలు ఢిల్లీని కాంగ్రెస్ పార్టీ ఏలింది. శీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ఉంది, 1998 నుంచి 2013 వరకు. కానీ 2013 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక్కసారిగా 3rd పొజిషన్కు పడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ 2nd పొజిషన్కు వచ్చింది, బీజేపీ 1st పొజిషన్, కాంగ్రెస్ పార్టీ 3rd పొజిషన్కు పడిపోయిన పరిస్థితి. 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే అధికారంలో వచ్చి 2013లో పడ్డాయి. ఎప్పుడైతే 2013 ఎన్నికల్లో 3rd పొజిషన్ పడిపోయిందో, ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేవడం లేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కొంచెం ఇంప్రెసివ్ పర్ఫార్మెన్సే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కంటే 4% ఎక్కువ ఓట్లు సాధించింది 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో. 22% ఓట్లు కాంగ్రెస్ పార్టీ సాధిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 18% ఓట్ సాధించింది. ఒక్క సీటు కూడా ఈ రెండు పార్టీలకు రాలేదు. పార్లమెంట్ ఎన్నికలు అవుట్రైట్గా బీజేపీ 7కి 7 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ప్రధానంగా మైనార్టీలు, దళితులు, తర్వాత పేదవారు, ఎవరైతే జుగ్గి జోపిడీలో ఉన్న పేదవారు, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన వలస కార్మికులు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్గా ఢిల్లీకి ఉంటూ వచ్చారు. అందుకనే ఢిల్లీలో వరుసగా 3 సార్లు అధికారం కైవసం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ ఆ తర్వాత 2013 తర్వాత శీలా దీక్షిత్ను గవర్నర్గా పంపడం, ఆ తర్వాత శీలా దీక్షిత్ మళ్ళీ రిటర్న్ వచ్చినా సరే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆమె మళ్ళీ పిసిసి అధ్యక్షురాలుగా నియమితులైంది, పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత 2 నెలలకే ఆమె చనిపోవడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని హర్ట్ చేసాయి. ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకున్నట్టు మనకు అనిపించట్లేదు. ఆ ఓటు బ్యాంక్ మొత్తం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి గంపగుత్తగా ట్రాన్స్ఫర్ అయింది. నిజానికి బీజేపీ దేశం మొత్తం మీద బీజేపీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముక్త్ భారత్ అని పిలుపునిస్తుంది. కానీ ఇక్కడ ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత ఎక్కువ ఓట్లు సాధించాలని బీజేపీ భావించింది. ఎందుకంటే కాంగ్రెస్కు ఎన్ని ఎక్కువ ఓట్లు వస్తే అది బీజేపీకి ఇక్కడ అంత అడ్వాంటేజ్. ఎందుకంటే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకే. ఆ ఓటు బ్యాంకును ఎంత చెల్లిస్తే బీజేపీకి అంత లాభం, మైనారిటీ ఓట్లను ఎంత చెల్లిస్తే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లు ఎంత చెల్లిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అంత నష్టపోతుంది, బీజేపీ అంత లాభపడుతుంది. సో దేశవ్యాప్తంగా ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, కాంగ్రెస్ ముక్త భారత్ అని పిలిపించినా
ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు చీల్చాలని బీజేపీ భావించింది. కానీ ఆ ఓట్లను చీల్చడంలో కూడా కాంగ్రెస్ పార్టీ విఫలమవుతున్నట్టుగానే భావించాలి. మైనారిటీ ప్రాబల్యం ఉన్న అన్ని స్థానాలు కూడా దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం అవుతున్నాయి. ఇప్పటి వరకు జరుగుతున్న ట్రెండ్స్ ప్రకారం ఒకే ఒక్క స్థానం బలిమారన్ అసెంబ్లీ స్థానం హరుణ్ యూసఫ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి షీలా దీక్షిత్ గవర్నమెంట్లో ఆయన మంత్రిగా పనిచేశారు హరుణ్ యూసఫ్. ఆయన ఒక్కరు మాత్రమే లీడింగ్లో ఉన్నారు. మొత్తం 70 సీట్లలో ఆ ఒక్క వ్యక్తి తప్ప ఇంకెవరు లీడింగ్లో లేరు. ఆ లీడింగ్ కూడా చివరి వరకు ఉంటుందా, ఆయన గెలుస్తాడా లేదా అన్నది అయితే చూడాలి. చాలా చోట్ల థర్డ్ పొజిషన్కే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ పరిమితం అవుతున్నారు. మైనారిటీస్ కూడా అవుట్ రైట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు. మైనార్టీలు 12-13% ఉంటారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళు నిర్ణాయక శక్తిగా ఉన్నారు. 30-40% ఓట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ బలిమారన్ అసెంబ్లీ సీటు, తర్వాత షహీన్ బాగ్ ఉన్న ఓక్లా అసెంబ్లీ సీటు, ఇట్లా 7-8 సీట్లలో 30-40% కూడా మైనార్టీస్ పెద్ద ఎత్తున ఉంటారు. ఆ సీట్లన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేస్తున్నాయి. దీన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే రీజనల్ పార్టీస్ వైపే మైనార్టీస్ ఉన్నారు. సిఏఏ ఎన్ఆర్సీకి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఆ విధంగా డివిడెండ్స్ రావడం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారు, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ బీఎస్పీల వైపు వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వెళ్ళిన పరిస్థితి మొన్న ఎలక్షన్స్లో. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ర్యాలీగా ఉన్నారు. చాలామంది మైనార్టీస్ మనం ఎన్నికల ముందు కానీ ప్రచారంలో కానీ పోలింగ్ రోజు కానీ అడిగితే బీజేపీని ఎవరు ఓడించగలుగుతారో వాళ్ళకు మేము ఓటేస్తాం, ఓడించే కెపాసిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, మా ఓట్లను మేము వేస్ట్ చేయదలుచుకోలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేసే పార్టీకి ఓటేస్తాం తప్ప వేరే వాటికి వేయమని చెప్తున్నారు. సో మొత్తానికి ఇప్పటి వరకు ట్రెండ్ చూస్తే ఇప్పుడు 45 ఆమ్ ఆద్మీ పార్టీ, 15 బీజేపీ ఆధిక్యతలో ఉంది. ఇదే ట్రెండ్స్ కంటిన్యూ అవుతే 50-19, 50-18 లాగా ఉండే సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పటి వరకు లీడింగ్లో ఉన్న వాళ్ళ పేర్లు ఒకసారి చెప్తే అరవింద్ కేజ్రీవాల్ లీడింగ్లో ఉన్నారు ముఖ్యమంత్రి, తర్వాత డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లీడింగ్లో ఉన్నారు, పట్పట్గంజ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన కూడా లీడింగ్లో ఉన్నారు. మెజార్టీ మార్క్ ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ క్రాస్ చేసింది. ఇంకా బీజేపీ నుంచి పెద్దగా ఎవరు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేయలేదు. పార్లమెంట్ మెంబర్స్గా ఉన్నారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఉన్నారు, ఆయన నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్నారు. సో ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రవేశ్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీ ఆయన మీద నిషేధం కూడా విధించింది 96 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా. సో ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. విజయ్ గోయల్ మాజీ కేంద్ర మంత్రి, ఆయన కూడా ఎలక్షన్స్లో పోటీ చేయలేదు. బీజేపీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ చాలామంది పోటీ చేశారు, కానీ ఎవరికైతే ముఖ్యమంత్రి పదవి వస్తుంది అనుకున్నారో వాళ్ళెవరు కూడా పోటీలో లేరు. సో వాళ్ళకు సంబంధించి పూర్తిగా తెలియాల్సి ఉంది. కొంచెం ఈస్ట్ ఢిల్లీ వైపు మాత్రమే బీజేపీ, ఈస్ట్ ఢిల్లీ పార్లమెంట్ సెగ్మెంట్లో మాత్రమే బీజేపీకి రిజల్ట్స్ బాగున్నాయి. మిగతా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్స్లో కూడా మనకు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కంఫర్టబుల్ మెజార్టీలో ఉంది. ఇప్పుడు చూసుకుంటే 53 ఆమ్ ఆద్మీ పార్టీ, 16 బీజేపీ, కాంగ్రెస్ ఒక స్థానం, 2/3 మెజార్టీ వస్తుంది. 53 అంటే 2/3 మెజార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి నేను చెప్పినట్టు హరుణ్ యూసుఫ్ బలిమారన్ స్థానం నుంచి ఆయన ఒక్కళ్ళు మాత్రమే లీడింగ్ ఉన్నారు. సెలబ్రేషన్స్ మొదలయ్యాయి ఆమ్ ఆద్మీ పార్టీ హెడ్ క్వార్టర్లో ఢిల్లీలో. ఆల్రెడీ ఎర్లీ ట్రెండ్స్లో ఆధిక్యతను బట్టి చూస్తే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు దాదాపు ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యేలాగా ఉన్నాయి. అయితే ఇప్పుడు 53-16 నడుస్తుంది. ఇది ఇంకాస్త ముందుకెళ్తుందా, 53 కాస్త 60-65 దాకా వెళ్తుందా? ఎందుకంటే జనరల్గా స్టార్టింగ్లో లీడింగ్లో ఉన్నవాళ్ళు చివరిలోకి వచ్చేసరికి ఇంకెక్కువ స్థానాలు సాధించేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. సో లాస్ట్ టైం 67 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ సాధించింది. అవుట్ ఆఫ్ 70 67 సీట్లను సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే స్వతంత్ర భారత చరిత్రలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ తర్వాత ఒక విధంగా 90% కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లను ఒక రాష్ట్రంలో కైవసం చేసుకోవడం ఆమ్ ఆద్మీ పార్టీది రెండో స్థానం. అంతకుముందు సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 32 అసెంబ్లీ స్థానాలు ఒక దశలో
కైవసం చేసుకుంది. ఇక్కడ 70కి లాస్ట్ టైం 67 గెలిచింది. అంటే దాదాపు మన 95% రిజల్ట్ ఆమ్ ఆద్మీ పార్టీకి లాస్ట్ టైం వచ్చింది. ఈసారి 95% కాస్త ఎంతవరకు వస్తుంది, 80%, 70%? ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే 70% అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకునే దిశగానే ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్తోంది. 2/3 అసెంబ్లీ సీట్స్ సాధిస్తే గనక ఆమ్ ఆద్మీ పార్టీకి 47 సీట్లు వస్తే 2/3 అసెంబ్లీ సీట్లు సాధించినట్లు లెక్క. ఇప్పుడు ఆల్రెడీ 53 సీట్లు ఆధిక్యతలో ఉంది. సో 2/3 కంటే 3/4 మెజార్టీ వచ్చినా ఆశ్చర్యం లేదు. 3/4 మెజార్టీ ఇప్పుడు ఆమ్ ఆద్మీకి రావాలంటే కనుక దాదాపు 51-52 సీట్లు రావాలి. ఇప్పుడు 53 సీట్లలో ఆధిక్యతలో ఉంది. సో 3/4 మెజార్టీ దిశగానే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయాణం కనబడుతుంది. ఇది 60 క్రాస్ చేస్తే కనుక ఇంకా స్పెక్టాక్యులర్ విక్టరీ అవుతుంది. ఇక బీజేపీ చూస్తే ఎక్కడెక్కడ లీడింగ్లో ఉన్నారో చూస్తే గాంధీనగర్, మోడల్ టౌన్, తిమార్పూర్, కొండ్లి, చాందనీ చౌక్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రహ్లాద్ సింగ్ సానీ ఆధిక్యతలో ఉన్నారు. ఎందుకు చాందనీ చౌక్ స్థానాన్ని స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాయంటే చాందనీ చౌక్ నుంచి అల్కా లాంబా కంటెస్ట్ చేస్తున్నారు. అల్కా లాంబా పోలింగ్ రోజు చాలా సంచలనం సృష్టించింది. ఆమ్ ఆద్మీ పార్టీ వర్కర్ను ఆమె పోలింగ్ బూత్ ముందు చెంప చెళ్ళు అనిపించారు. ఆమె మీద టీజ్ చేస్తున్నట్టు కామెంట్ చేశారు. ఆ కామెంట్స్కు ఆమె మనస్తాపం చెందారు. వెంటనే అక్కడికక్కడే అతని చెంప చెళ్ళు అనిపించారు. పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి పోలింగ్ బూత్ దగ్గర నుంచి తీసుకెళ్లారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అల్కా లాంబాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ నిజానికి అల్కా లాంబా కాంగ్రెస్ పార్టీలో పెరిగారు. ఎన్ఎస్యుఐ నేతగా ఉన్నారు, యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పుడు అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీలో అల్కా లాంబా జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి అక్కడ అల్కా లాంబా ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా గెలిచారు చాందినీ చౌక్ అసెంబ్లీ స్థానం నుంచి. అయితే 2-3 సంవత్సరాలకే ఆమెకు పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో తీవ్ర విభేదాలు వచ్చాయి. సో 67 మంది ఎమ్మెల్యేలో ఆమె కూడా ఒకరు. కానీ అరవింద్ కేజ్రీవాల్తో విభేదాల కారణంగా ఆమె పార్టీతో అంటిముట్టున్నట్టుగా వివరించారు. చివరి 6 నెలల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సోనియా గాంధీ సమక్షంలో. సో ఆమ్ ఆద్మీ కాంగ్రెస్లో పుట్టి ఆమ్ ఆద్మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నికై మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే చేరారు. అయితే ఆమె ఎప్పుడైతే కాంగ్రెస్లో చేరారో ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్టర్స్ ఆమెను ప్రధానంగా చాలా కాలంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే బయట కూడా పోలింగ్ సెంటర్ దగ్గర కూడా అదేవిధంగా వివరించడంతో ఆమె ఆగ్రహానికి లోనయ్యారు. సో పోలింగ్ రోజు ఆమె మీద వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం దాదాపు అన్ని టీవీ ఛానల్స్లో కూడా వచ్చింది. బట్ ఆమె రిజల్ట్ అయితే ఆమెకు ఏమాత్రం అనుకూలంగా లేదు. చాందినీ చౌక్ అసెంబ్లీ స్థానంలో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ప్రహ్లాద్ సింగ్ సహానీ ఆధిక్యతలో ఉన్నారు. మోడల్ టౌన్ నుంచి కపిల్ మిశ్రా లీడింగ్లో ఉన్నారు. కపిల్ మిశ్రా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీలో మంత్రిగా పనిచేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లీడింగ్లో ఉన్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం అంటే పార్లమెంటు, తర్వాత దాదాపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గం న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం. మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు. దాదాపు రాజధానిలో ఉన్న, దేశ రాజధానిలో ఉన్న ఎంపీల నివాసాలన్నీ కూడా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళంతా కూడా ఓట్లేసింది న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. ఈవెన్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, చీఫ్ ఎలక్షన్ కమిషనరు వీళ్ళంతా నివాసం ఉండేది న్యూఢిల్లీ. అంటే విఐపీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యతలో ఉన్నారు. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ గురించి చెప్పుకోవాలి. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్యమంత్రుల నియోజకవర్గంగా పేరుంది. అంటే ఇక్కడ నుంచి ఎవరు గెలిస్తే వాళ్లే ముఖ్యమంత్రి అవుతారు. షీలా దీక్షిత్ 15 సంవత్సరాలుగా గోల్ మార్కెట్ అసెంబ్లీ పరిధిలో, అంటే గోల్ మార్కెట్ పేరునే న్యూఢిల్లీగా మార్చారు. నియోజకవర్గాల పునర్విభజనలో 2008లో దీని పేరు మార్చారు. అంతకుముందు ఇది గోల్ మార్కెట్ నియోజకవర్గంగా ఉండేది. ఆ గోల్ మార్కెట్ నియోజకవర్గాన్నే పేరు మార్చి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంగా చేశారు. సో 15 సంవత్సరాలు షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో న్యూఢిల్లీ నుంచి ఎవరు గెలిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతూ వస్తున్నారు. యాక్చువల్గా అరవింద్ కేజ్రీవాల్ని ఒక విధంగా చెప్పాలంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి.
ఎవరైనా ఏం చేస్తారు, సేఫ్ సీట్ వెతుకుంటారు. రాజకీయాలకి కొత్త అరవింద్ కేజ్రీవాల్ 2012లో పార్టీ స్థాపించారు. 2012లో ఆయన పార్టీ స్థాపించిన వెంటనే ఆయన చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను షీలా దీక్షిత్, అప్పుడు ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ ఎక్కడ పోటీ చేస్తే నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను. ఆమె అప్పటి వరకు న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, సో ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే నేను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, అక్కడి నుంచే గెలుస్తాను, రెండవ సీట్లో నేను పోటీ చేయను, సేఫ్ సీటు వెతుకోను, షీలా దీక్షిత్ ఓటమే నా లక్ష్యం, ఇక ఢిల్లీలో కరప్షన్ అవుతుంది షీలా దీక్షిత్ వల్లే, సో ఆమెను ఓడించి తీరుతానని శపథం చేశారు. శపథం చేసి అసెంబ్లీ ఎలక్షన్స్లో షీలా దీక్షిత్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగితే అక్కడి నుంచే బరిలో దిగారు. జనరల్గా ముఖ్యమంత్రి క్యాండిడేట్లు రెండు చోట్ల పోటీ చేయడమో సేఫ్ సీటు వెతుకోవడమో జరుగుతుంది, కానీ రాజకీయాలకు కొత్త ఉండి ఫస్ట్ టైం ఎలక్షన్ కంటెస్ట్ చేసి ధైర్యంతో షీలా దీక్షిత్ మీదనే కంటెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ను ఓడించి ఆయన ఇక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజెన్స్ను ప్రూవ్ చేయగలిగారు. అప్పుడు 31 సీట్లు వచ్చాయి ఆమ్ ఆద్మీ పార్టీకి అవుట్ ఆఫ్ 70 ఫస్ట్ ఎలక్షన్లోనే. అసలు అప్పటి వరకు పార్టీకి ఫౌండేషన్ లేదు, పార్టీ పెట్టి సంవత్సరమే అయింది. అటువంటి పార్టీకి ముందుండి అరవింద్ కేజ్రీవాల్ నడిపించారు. ఆయన ధైర్యం తెగవనే షీలా దీక్షిత్ మీద కంటెస్ట్ చేసి అప్పుడు న్యూఢిల్లీ నుంచి గెలవడమే ఆయనకు కలిసి వచ్చింది. అప్పటి నుంచి ఇక న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని వీడలేదు. 2013లో న్యూఢిల్లీ నుంచే పోటీ చేసి గెలిచారు. మళ్ళీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ, ఇప్పుడు 2020లో కూడా న్యూఢిల్లీ నుంచి మళ్ళీ గెలుస్తూ వస్తున్నారు. సో వివిఐపీలు అత్యధికంగా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అత్యధికంగా ఉండే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ లీడింగ్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉన్నారు. ఇక్కడ బీజేపీ యాదవ్ అనే క్యాండిడేట్ను నిలబెట్టింది. బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి థర్డ్ పొజిషన్లో ఉంది. ఇప్పటికైతే ట్రెండ్స్ 53-16-1గా చూపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 53 స్థానాల్లో, తర్వాత బీజేపీ 16 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యతలో మనకు కనిపిస్తోంది. చాలా వరకు బీజేపీ కొంత గ్రౌండ్ గెయిన్ అవుతుంది, ఎందుకంటే పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో 3 స్థానాలు మాత్రమే సాధించింది. ఇప్పుడు 15-16 సీట్ల దగ్గర మనకు బీజేపీ కనబడుతోంది. అయితే ఈ 15-16 సీట్లను కూడా గొప్ప అచీవ్మెంట్గా మనం పేర్కొనలేము, ఎందుకంటే 6-7 నెలల క్రితమే జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ 7కి 7 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. 70కి 65 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత కనబరిచింది. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఓవరాల్గా చూస్తే బీజేపీ 65 అసెంబ్లీ సీట్ల లీడింగ్ నుంచి పార్లమెంట్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కేవలం 16 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత మనకు కనబడుతుంది. ఇంత వేరియేషన్ ఏ రాష్ట్రంలో ఉండదు పార్లమెంట్ ఎలక్షన్కు అసెంబ్లీ ఎలక్షన్కు. ఢిల్లీలో మాత్రం ఆ వేరియేషన్ మనకు ప్రతి ఎలక్షన్లో కూడా కనబడుతూ వస్తుంది సౌమ్య. ఎందుకంటే ఢిల్లీలో జనరల్గా అది 99 నుంచి కూడా ఒక డిఫరెంట్ రిజల్ట్ మనకు కనబడుతుంది. ఎస్పెషల్లీ 2013 తర్వాత ఈ ట్రెండ్ ఎక్కువైంది. 2013 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ రెండు చెరి సమాన సీట్లు వచ్చాయి. బీజేపీకి 32 సీట్లు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక తక్కువ, 31 అసెంబ్లీ సీట్స్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 8 అసెంబ్లీ సీట్స్ వచ్చాయి. 6 నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే బీజేపీ 7కి 7 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. అంటే మీరు చూడండి, 32-31 అసెంబ్లీ సీట్లు వస్తే పార్లమెంట్లో మాత్రం అవుట్రైట్గా నేషనల్ పార్టీల వైపే మొగ్గు చూపిన పరిస్థితి. బీజేపీకి 7కి 7 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. కానీ 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో మళ్ళీ 2015 అసెంబ్లీ ఎలక్షన్స్లో డిఫరెంట్ రిజల్ట్ వచ్చింది. 7 పార్లమెంట్ సీట్ల నుంచి బీజేపీ 67 అసెంబ్లీ సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, బీజేపీ కేవలం 3 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చింది. కేవలం 6 నెలల డిఫరెన్స్లో 7 పార్లమెంట్ సీట్లు సాధించిన బీజేపీ అసెంబ్లీ సీట్లు మాత్రం 3 పరిమితమైంది, 67 ఆమ్ ఆద్మీ పార్టీ సాధించింది. మళ్ళా మొన్న 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ 7 పార్లమెంట్ సీట్లు సాధిస్తే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ 0, ఆమ్ ఆద్మీ పార్టీ 3rd పొజిషన్. బీజేపీకి 56% ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 22% ఓట్లు వచ్చాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి 18% మాత్రమే ఓట్లు వచ్చాయి. 3rd పొజిషన్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ మళ్ళీ 6 నెలల్లోనే అసెంబ్లీ ఎలక్షన్స్లో దాదాపు 53-55
స్థానాల్లో ఇప్పుడు ఆధిక్యతలో ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. దీన్ని బట్టి చూస్తే మనకేమర్థం అవుతుంది, ఢిల్లీ ఓటర్ చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు. ప్రతి ఎలక్షన్ను ఆయన అతను ప్రయారిటీ పెట్టుకున్నాడు. జాతీయ ఎలక్షన్స్ చూసుకుంటే జాతీయవాదం, జాతీయ పార్టీలు, కాంగ్రెసు, తర్వాత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాడు. ఇక అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాడు. లోకల్ బాడీస్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చేసరికి లాస్ట్ 20 సంవత్సరాలుగా బీజేపీని కొట్టేవాళ్ళు ఎవరూ లేరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అంతకుముందు ఒకటిగా ఉంది, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని 3గా విభజించారు. ఒకటిగా ఉన్నా 3గా విభజించినా ఢిల్లీ పీఠం మాత్రం లాస్ట్ 25 ఇయర్స్గా బీజేపీదే. సో స్థానిక సంస్థలకు ఒక రిజల్ట్ ఇస్తున్నారు, పార్లమెంట్కి ఒక కైండ్ ఆఫ్ రిజల్ట్ ఇస్తున్నారు, అసెంబ్లీకి ఒక విధమైన రిజల్ట్ మనకు కనబడుతుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ రిజల్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఎలక్షన్స్కు ఢిల్లీ ఓటర్ చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తున్నాడు ప్రతి దగ్గర కూడా. జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలంటే ఎవరైనా ఏం చెప్తారంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీది అవా ఉంటుంది, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లీడింగ్లో వచ్చింది, అటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో ఉన్న వీళ్ళ కైవసమే అయిపోయింది. అయితే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు ఒకసారి ట్రెండ్స్ పరిశీలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 52 స్థానాలు, బీజేపీ 17, కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో ఆధిక్యత కనబడుతుంది. రాజౌరి గార్డెన్, హరినగర్, తిలక్ నగర్ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, జనక్పురిలో బీజేపీ ఆధిక్యతలో కనబడుతుంది. ఇద్దరు కూడా లీడింగ్లో ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ లీడింగ్లో ఉన్నారు, తర్వాత మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం లీడింగ్లో ఉన్నారు, మంత్రులందరూ కూడా లీడింగ్లో ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఢిల్లీలో 6గురు మాత్రమే మంత్రి పదవిలో ఉండడానికి ఆస్కారం ఉంది, 6గురు కంటే ఎక్కువ మంత్రులుగా ఉండడానికి ఆస్కారం లేదు. 67 మంది ఎమ్మెల్యేలు ఉండే లాస్ట్ టైం ఆమ్ ఆద్మీ పార్టీలో, కేవలం 6గురు మాత్రమే మంత్రి పదవి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది చట్ట ప్రకారం. సో మిగతా 61 మందిని మేనేజ్ చేయడం కూడా, అంతమంది మంత్రి పదవి రాకపోవడం కూడా కష్టం. జనరల్గా మిగతా చోట్ల రేషియో ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కనీసం 3-4గురికి ఒక మంత్రి పదవి వస్తుంది, ఇక్కడ 10-11 మందికి ఒక మంత్రి పదవి ఇచ్చే సిచ్యువేషన్. అందుకని అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారంటే, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని చాలామందిని కూడా పార్లమెంటరీ సెక్రటరీస్గా నియమించారు. ఆ పార్లమెంటరీ సెక్రటరీస్ నియామకాన్ని ఎలక్షన్ కమిషన్ తోసిపుచ్చి వాళ్ళ మీద అనర్హత వేటేసింది. అనర్హత వేటేస్తే దాని మీద హైకోర్టుకు పోయి వాళ్ళందరి శాసనసభ్యత్వం కూడా నిలిచింది. ఇప్పటికైతే చాలా కంఫర్టబుల్ లీడ్లో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా నిజమవుతున్నాయి, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మినిమం ఆమ్ ఆద్మీ పార్టీకి 44 ఇచ్చాయి, కొన్ని ఎగ్జిట్ పోల్స్ 63 సీట్లు కూడా ఇచ్చాయి. 44-63% ఇచ్చిన పరిస్థితి, 7% గ్యాప్ ఉంది. ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఓటింగ్, ఇప్పటివరకు వచ్చిన పోలైన ఓట్లలో బీజేపీ ఆమ్ ఆద్మీ మధ్య దాదాపు 8% గ్యాప్ ఉంది. 48% ఓట్లు దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తున్నాయి, 40% ఓట్ల వరకు బీజేపీకి వస్తున్నాయి. సో 8% గ్యాప్ మనకు ఓటింగ్లో కనబడుతుంది. 8% అంటే చాలా పెద్ద ఓటింగ్ గ్యాప్, అందుకని రిజల్ట్ కూడా మనకు ఆ విధంగా కనిపిస్తుంది. బీజేపీ దాదాపు 18 సీట్ల వరకు లీడింగ్లో కనబడుతుంది. కాంగ్రెస్ లీడర్స్ ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు, కాంగ్రెస్ విల్ పర్ఫామ్ పూర్లీ అని షీలా దీక్షిత్ కుమారుడు మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేసిందే, కాంగ్రెస్ పార్టీ పెద్దగా పర్ఫామ్ చేస్తుందని మేము ఊహించలేదు, రిజల్ట్ మాకు ఈ విధంగా వస్తుందని తెలుసు అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఒప్పుకుంటున్నారు. ఇప్పటివరకు చూసుకుంటే కనుక హరినగర్ నుంచి తేజిందర్ పాల్ సింగ్ బగ్గా బీజేపీ లీడ్లో ఉన్నారు, న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ లీడ్లో ఉన్నారు, పట్పట్గఢ్ నుంచి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లీడింగ్లో ఉన్నారు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ యువ నేతలు ఉన్నారు, స్పోక్స్ పర్సన్స్ రాఘవ్ చెద్దా రాజేందర్ నగర్ నుంచి లీడింగ్లో ఉన్నారు, కల్కాజీ నుంచి అతీషి మర్లేనా వీళ్ళు కూడా లీడింగ్లో ఉన్నారు, తర్వాత సోమనాథ్ భారతి ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి, ఆయన తెలంగాణ ఇన్ఛార్జ్ కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్పాన్షన్ కోసం ఇన్ఛార్జ్గా కూడా పెట్టింది సోమనాథ్ భారతిని. ఆయన మాలవీయ నగర్ నుంచి సోమనాథ్ భారతి ప్రస్తుతం లీడింగ్లో
కనబడుతున్నారు. ఓవరాల్గా చూస్తే దాదాపు 52 నుంచి 54 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్లో ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్ వస్తున్నాయి. బీజేపీ 16 చోట్ల లీడింగ్లో కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక చోట ప్రస్తుతం లీడ్ వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ ఒకటే ఒక చోట బలిమారన్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ మనకు లీడ్లో కనబడుతుంది. సెలబ్రేషన్స్ అయితే బిగిన్ అయ్యాయి ఆమ్ ఆద్మీ పార్టీ హెడ్ క్వార్టర్లో. బీజేపీ ఎక్స్పెక్ట్ చేసింది రిజల్ట్. ఆ పార్టీ నేత మనోజ్ తివారీ మాకు 48 సీట్స్ కంపల్సరీ వస్తాయి, 48 సీట్స్ వస్తాయి, మేము అధికారంలోకి వస్తున్నాయని చెప్పినప్పటికీ వాళ్ళకి తెలుసు పోలింగ్ ట్రెండ్స్, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకున్నారు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మంత్రి సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి 1500 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. సౌరభ్ భరద్వాజ్ స్పెషాలిటీ చెప్పాలంటే ఆయన ఈవీఎంల గురించి ఢిల్లీ అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈవీఎంలను ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు, ఈవీఎంలను ఏ విధంగా ట్యాంపరింగ్ చేయొచ్చు అని ఢిల్లీ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హ్యాకింగ్ నేను చేసి చూపిస్తాను ఈవీఎంస్ అని చెప్పి ఢిల్లీ అసెంబ్లీలో హ్యాకింగ్ చేసి చూపించారు. కానీ ఎన్నికల కమిషన్ దాన్ని తోసిపుచ్చింది. అది ఈవీఎంలు ఈసీ ఈవీఎంలు కాదు, వాళ్ళు వేరే ఈవీఎంలు తీసుకొచ్చి దాన్ని హ్యాకింగ్ చేస్తే అది కుదరదని చెప్పింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరైతే మైనారిటీ నేతలు ఉన్నారో ఆ మైనారిటీ నేతలందరూ కూడా ఒక్క హరుణ్ యూసఫ్ తప్ప అందరూ కూడా వెనకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనారిటీ నేతలు హరుణ్ యూసఫ్ బలిమారన్ నుంచి ఆయన ఒక్కరు మాత్రమే లీడింగ్లో ఉన్నారు. పర్వేజ్ హష్మీ కాంగ్రెస్ పార్టీ నేత ట్రైలింగ్లో ఉన్నారు. అరవిందర్ సింగ్ లవ్లీ ట్రైలింగ్లో ఉన్నారు. మతీన్ అహ్మద్ ట్రైలింగ్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రముఖ మైనారిటీ నేతలు, మైనారిటీ ప్రాబల్య నియోజకవర్గాల్లో ఉన్నవాళ్ళు.